आंध्र प्रदेश विजयनगर जिला कंटकापल्ली रेलवे स्टेशन जंक्शन विषाद नेलकोंदे रेंडु रैलु ढीकोट्टुकोवडंतो घोर प्रमादं जरिगिंदि। रायगड्ड पैसेंजर नु वेनुक नुंचि पलासा रैलु ढीकोट्टडंतो ई दारुणं चोटु चेसुकुंदि। सिग्नल कोसं आगिन पैसेंजर नु पलासा पैसेंजर ढीकोट्टडं वल्ल विशाख रायगड्ड पैसेंजर मूडु बोगीलु चल्लाचेदरुगा अय्यायि। ఈ దుర్ఘటనలో మూడు బోగీలు నుజ్జునుజ్జయ్యాయి। ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 14 మంది మృతి చెందారు। మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు। ఘటనలో సుమారు 100 మంది వరకు తీవ్ర గాయాలు పాలయ్యారు। పలాస రైల్లోని వెనుక బోగీలో ఉన్న గార్డ్ ఎంఎస్ రావు, రాయగడ్డ రైలు లోకో పైలట్లు ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు। గాయపడిన వారిని రైల్వే సిబ్బంది ఆసుపత్రికి తరలించారు। ఘటనా స్థలంలో సుమారు 14 అంబులెన్సుకు పైగా తరలించి క్షతగాత్రులను సకాలంలో వైద్య చికిత్సలు అందిస్తున్నారు। ఈ ఘటనపై సీఎం జగన్ స్పందించారు। క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించేలా చూడాలని సీఎం వైఎస్ జగన్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు। ఘటనా స్థలానికి మంత్రి బొత్స సత్యనారాయణ చేరుకొని అక్కడ పరిస్థితిని సమీక్షించారు। ప్రమాదంలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని పలువురు చెబుతున్నారు। మరోవైపు ఈ ప్రమాదం వల్ల విద్యుత్ వైర్లు తెగిపోవడంతో సహాయక చర్యలకు ఆలస్యమవుతుందని రైల్వే అధికారులు వెల్లడించారు। ఘోర ట్రైన్ ప్రమాదం నేపథ్యంలో పలు రైళ్లు రద్దయ్యాయి। కోర్బా విశాఖపట్నం, పారదీప్ విశాఖపట్నం, పలాస విశాఖపట్నం, విశాఖపట్నం గుణపూర్, గుణపూర్ విశాఖపట్నం, విజయనగరం విజయపట్నం రైళ్లు రద్దయ్యాయి। కంటకాపల్లి వద్ద సిగ్నల్ కోసం ఆగి ఉన్న విశాఖపట్నం పలాస రైలును అదే ట్రాక్ లో వెనక నుంచి వచ్చిన విశాఖ రాయగడ్డ రైలు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్టు తెలుస్తోంది। ఈ ఘోర రైలు ప్రమాదానికి సిగ్నలింగ్ ఫెయిల్యూరే కారణమని సమాచారం। సిగ్నల్ లోపం వల్లే విశాఖపట్నం, పలాస, విశాఖ, రాయగడ్డ ఒకే ట్రాక్ పై పరస్పరం ఢీకొన్నట్టు తెలుస్తోంది। భారతదేశ రైల్వే చరిత్రలోని అత్యంత ఘోర ప్రమాదంగా నిలిచిన ఒడిశా బాలసోర్ ట్రైన్ యాక్సిడెంట్ తరహాలోని ఈ ప్రమాదం సైతం జరిగినట్టు సమాచారం। మరోవైపు సాయం కోసం బోగీలో చిక్కుకున్న ప్రయాణికుల ఆర్తనాదాలతో ఆ ప్రాంతం మార్మోగింది। రైలు ప్రమాదంలో మృతి చెందిన వారి డెడ్ బాడీలను ఒక్కొక్కటిగా బయటకు తీసి ఆసుపత్రికి తరలించారు అధికారులు। చిమ్మ చీకట్లో అధికారులు సహాయక చర్యలు చేపట్టారు। కంటకపల్లి రైలు ప్రమాదక సహాయ చర్యలు పూర్తయితే ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని స్థానిక అధికారులు చెబుతున్నారు। అర్ధరాత్రి వరకు 10 మృతదేహాలను వెతికి తీయగా బోగీల మధ్య నలిగిపోయిన మృతదేహాలకు ఇంకా తీయాల్సి ఉందని తెలుస్తోంది। బాధితులకు సహాయం సమాచారం అందించడం కోసం విజయనగర్ కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్టు జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి తెలిపారు। బాధితుల సమాచారం కోసం కలెక్టర్ కార్యాలయంలో 94935-89157, రైల్వే కార్యాలయంలో 89780-8006 ఫోన్ నంబర్లను సంప్రదించాలని సూచించారు। అలాగే బాధితులకు సంబంధించి సమాచారం కోసం 0891274619 నంబర్లకు ఫోన్ చేయాలని రైల్వే అధికారులు సూచించారు। ఇదిలా ఉంటే విజయనగరం జిల్లాలో జరిగిన ఘోర రైలు ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోడీ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు। బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు। క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు। మృతుల కుటుంబాలకు 2 లక్షలు, క్షతగాత్రులకు 50,000 చొప్పున పరిహారం ప్రకటించారు। మరోవైపు సీఎం జగన్ ఏపీ మృతుల కుటుంబాలకు 10 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి 2 లక్షల పరిహారం ప్రకటించారు। ఇతర రాష్ట్రాల మృతులకు 2 లక్షలు, క్షతగాత్రులకు 50,000 ఎక్స్క్రేషియాను ప్రకటించారు।